వెల్కమ్ టు ఛానల్ కాంతి కిరణాలు. రచించిన వారు మీరా లక్ష్మి గారు. ఈ కథ చదువుతుంటే నాకొచ్చిన ఫీలింగ్ ఏంటో నేను చెప్తున్నాను. మీకొచ్చిన ఫీలింగ్ ఏంటి? నాకొచ్చిన ఫీలింగ్ అయితే నేను ఒక పల్లెటూరులో ఉన్నాను. నా చుట్టూ నా ఇంటి పక్కన ఇంట్లో ఈ కథ అంతా జరుగుతోంది. ఆ పల్లెటూరులో అంటే నేను చంద్రం వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మరి వాళ్ళ ఊర్లో ఉన్నాను. అక్కడి నుంచి చూస్తున్నాను ఈ కథంతా. ఆ ఫీల్ వస్తుంది నాకు, ఆ మేనత్త, ఆ చంద్రం. ఆ చంద్రం ఇంటికి హిమబిందు వచ్చి వెళ్ళటం. సిటీలో ఉన్నారేమో ఈ శిరీష, వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? ఆ పల్లెటూరు పక్కనే కోతవేటి దూరంలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇలా వెళ్ళి ఇలా భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రాలకి ఇళ్ళకి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది కదా. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే నేను చంద్రం వాళ్ళ ఇంటి పక్క నుండి ఈ కథ అంతా చూస్తున్నట్టుంది. అలా ఆ ఫీల్ ఎందుకు వస్తుంది అంటే మన నిజ జీవితంలో జరిగే సంఘటనను రాస్తున్నట్టే రాశారు. చాలా చక్కగా, సూక్ష్మంగా, మామూలుగా దైనందిన జీవితంలో జరుగుతాయి. అతిథులు వస్తూ ఉంటే మనం ఎలా ఆహ్వానిస్తాం, వాళ్ళని ఎలా అతిథి అభ్యాగతులకి ఆదరించటం, అది నేర్పుతున్నారు కూడా తెలియని వాళ్ళకి. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు బిహేవియర్, అది ఇట్లా రిసీవ్ చేసుకోవాలి అతిథుల్ని అని ఒక మెసేజ్ కూడా వస్తుంది. కానీ ఈ రోజుల్లో మనందరం ముదిరిపోయామండి, మనకు అన్నీ తెలుసు కదా. కానీ చక్కటి నవల చదువుతున్నాను, మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇంకా జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాం, అప్పుడే ఇన్ని పార్ట్స్ అయిపోయాయి, 27 పేజెసే అయ్యాయి. అంటే చూసుకోండి ఎన్ని పార్ట్స్ ఉంటాయో, నేను హాఫ్ అన్ అవరే చదువుతాను కదా, నాకు టైం ఉండట్లేదు. ఇదివరకట్లా గంట గంట పార్ట్స్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్. సరే కథలోకి వెళ్ళిపోదామా. బేబీ, అత్తయ్య బావ ఇద్దరిలో ఎవరు అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడారు? శ్రీనివాసరావు కూతురుని అడిగాడు. చంద్రానికి మొహమాటమో తల్లంటే భయమో సరిగ్గా చెప్పలేను, అత్తయ్య బావ మాట్లాడింది అంది. ఆయన తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. చంద్రం మొహమాటస్థుడు, పెద్దల యందు భయభక్తులున్నవాడును. బంధువులంటే ఇష్టం లేనివాడే అయితే మనల్ని ఇంటికి తీసుకెళ్లగానే లోపలికి వెళ్ళిపోయేవాడు. సాధారణంగా పెద్దల పద్ధతులు అలవాట్లే పిల్లలకి కూడా వస్తాయి కదా డాడీ. అత్తయ్య వాళ్ళ కొడుకుని భయభక్తులతో పెంచి ఉంటుంది. అది నిజమే, కానీ కొంతమంది ఎంత జాగ్రత్తగా పెంచినా వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చంద్రం బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడు, ఎంతో నమ్మకంగా అన్నారు. బిందు ఇంకేమీ మాట్లాడలేదు. వీళ్ళు వెళ్లేసరికి అప్పుడే శిరీష వచ్చింది. 10 నిమిషాల క్రితమే వాసుదేవరావు గారు వచ్చారు. ఆయనకి శ్రీనివాసరావు ఎంతో హుషారుగా కనిపించారు. అదే మాట ఆయన అడిగారు. అవునండి, మా అక్కయ్య ఇట్లా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. మా అక్కయ్య పూర్తిగా మారిపోయింది. చిన్నప్పుడు నా వాళ్ళందరూ ఎలా ఉండాలని కోరుకున్నానో అచ్చు అలాగే మారిపోయింది. ఇదంతా మీ చలవ. కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుని నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరే నన్ను ఇక్కడికి రప్పించారు. ఈ చలవంతా మీది. ఆనందంతో ఆయన కంఠం వణికింది. దీంట్లో నేను చేసింది ఏమీ లేదు. నేను చేసింది మాట సాయమే. నీకు పనందు పట్టుదల, కృషి పుష్కలంగా ఉన్నందువల్ల త్వరలోనే పైకొచ్చావు, గంభీరంగా అన్నారాయన. మీకు చేసింది ఒక్క మాట సహాయమే కాదు, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. కష్టాలలో ఉన్న నాకు ఎవరూ మాట సహాయం కూడా చెయ్యలేదు. అలాంటి సమయంలో మీరు చేసిన మహోపకారం అంతా ఇంత కాదు. మీరును నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నిజం శ్రీనివాస్. ఆయన శ్రీనివాసరావు చేతి మీదుగా మెల్లగా తడుతూ అన్నారు. ఏమిటి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు? నాకు కొడుకుంటే నేను చేసుకోనా? మీది మంచి మనసు కాబట్టి అలా అంటున్నారు. మా అమ్మ నాకెంత చేసింది. ఆయన కంఠం వడికింది. ముందు ముందు నీతో పనుండి చేశానేమో అన్నారైనా చిన్నగా నవ్వుతూ. అది తనని ఓదార్చటానికే అని శ్రీనివాసరావుకి తెలుసు. ఆయన మెల్లగా తేరుకుంటూ అన్నారు. మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాను, మీరేం చేయమన్నా సంతోషంగా చేస్తాను. నాకు ఆ ఓపిక తగ్గిపోతోంది. ఇంకా నా బాధ్యతలన్నీ నీకే అప్పగించేయాలనుకుంటున్నాను. నీ చేత చేయించుకుంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని ఉంది అంటూ మీసాల చాటు నుండి చిన్నగా నవ్వారు. నిజంగా నన్ను మీ కొడుకుగానే చూస్తుంటే మీరు విశ్రాంతి తీసుకోండి, అన్ని పనులు నేను చూసుకుంటాను అలా అంటుంటే వాసుదేవరావు గారి పట్ల వినయ విధేయతలు, అపారమైన గౌరవాభిమానాలు ఆ కంఠంలో తొణికిసలాడాయి. శ్రీనివాస్, ఏ వ్యక్తి అయినా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే ఎంతో ఆరోగ్యమైన విషయం.
ఏ వ్యక్తి అయినా తన వయసును కాదు గుర్తు చేసుకునేది. తను ఏం చేశాడు, ఎంత చేశాడు అని అనుక్షణం ప్రతి వ్యక్తితో మెదలాలి. అది నీడలా వెన్నంటే ఉండాలి. ఏదో కాస్త ఉపకారం చేశానని నన్ను దేవుడుగా కొలుస్తున్నావు. ఈ ఇంటికి ఎంతోమంది వస్తారు, ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఉపకారాలు పొందుతారు. ముఖానే నీ అంతటి మహనీయమైన వ్యక్తి లేడంటూ పొగుడుతారు. వారికి ఇక్కడ ఏమాత్రం అసంతృప్తి కలిగినా ఈ గడప దాటగానే నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఎందుకంటావు, చేతి నిండా పని లేక ఒళ్ళు వంచి పనిచేయాలంటే బద్ధకం. ఆర్థిక స్తోమతకి మించిన కోరికలు ఖర్చులు. కానీ గొప్పవాళ్లలో కొంతమందికి తాత ముత్తాతలు ఇచ్చింది ఉన్నా మిగతా వారు పట్టుదలతో ఎలా కష్టపడి వృత్తిలోకి వచ్చారని ఎందరూ ఆలోచిస్తున్నారంటావు. నాది కాదు గొప్ప మనసు, నీది గొప్ప మనసు అంటే. అందుకే నేనేదో చేసేస్తానని దానికి పదింతలు ఉపకారం చేసి రుణం తీర్చేసుకోవాలి అని అనుకుంటున్నావు. నాకు ఓపిక ఉన్నంతవరకు తిరగని, నాకెప్పుడు ఓపిక లేకపోతే అప్పుడు నువ్వే చేతువు గాని. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది. శిరీషకి మంచి నేస్తం దొరికింది. మీరంటే శిరీషకి చాలా గౌరవం. శిరీష్ అంటే మీకు అభిమానం. ఇన్నాడు నా తర్వాత శిరీష ఒంటరిగా ఎలా బ్రతుకుతుందా అని దిగులు పడేవాడిని. ఇప్పుడు నాకు ఆ దిగులు లేదు. నేనేమైపోయినా పర్వాలేదు, నా తర్వాత శిరీషని మీరు కంటికి రెప్పలా కాపాడుతారు. ఇంక నేను నిశ్చింతగా కన్ను మూస్తాను. ఆయన గొంతులో ఎంతో రిలీఫ్ కనపడింది. శిరీష వివాహం చేసుకోలేదేమండి? ఉదయం నుండి మనసులో తొలుస్తున్న ప్రశ్నను అడిగేశాడు. వాసుదేవరావు నిట్టూర్చాడు. కారణం ఏంటో చెప్పదు, పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతుంది. అసలు పెళ్లి మాట ఎత్తితేనే ముఖం అదో రకమైన జుగుప్సతో నిండిపోతుంది. నాకు శిరీష తప్ప ఎవరున్నారు చెప్పు. ఇద్దరు కూతుళ్ళు పోయినా శిరీషలో వాళ్ళిద్దరిని చూసుకుంటూ శేష జీవితాన్ని గడుపుతున్నాను. శిరీష ఒక ఇంటిదయ్యి పిల్లా పాపలతో దాని జీవితం కలకలలాడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాను. శిరీష పెళ్లి మాటే ఎత్తనివ్వదు. ఎంతో గంభీరంగా ఉండే వాసుదేవరావు గారు బేలగా మాట్లాడుతుంటే శ్రీనివాసరావుకి చాలా బాధ వేసింది. 30 సంవత్సరాలు నిండినా శిరీష పెళ్లి చేసుకోకపోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అనిపించింది. ఓదార్పుగా వాసుదేవరావు గారితో అన్నాడు, మీరేం బాధపడకండి, శిరీష మనసులో ఎవరున్నారో తెలుసుకుందాం. అది అడిగాను శ్రీనివాస్, అతను ఎవరైనా పర్వాలేదని, అతని ఆర్థిక పరిస్థితులతో కూడా ఏమీ అభ్యంతరం లేదని, శిరీష మనసులో ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పమని చెప్పాను. పెళ్లి మాట ఒక్కటి అడగొద్దంది, నిస్పృహగా అన్నారు. అయినా నేను కూడా ప్రయత్నించి చూస్తాను, మీరు బాధపడకండి, దేనికైనా టైం రావాలి, శిరీష తప్పకుండా మనసు మార్చుకుంటుంది అనిపిస్తుంది అన్నాడు. నీ నోటి చలవు వల్ల అలాగే జరిగితే ఇంక నా జీవితంలో కోరుకునేది ఏదీ లేదు. కులం పట్టింపులు నాకు లేవు, అంతస్తులతో నాకు పని లేదు. శిరీష ఇష్టపడేవాడు నాకు ఇష్టమే. శిరీష చెప్పాలే కానీ మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదిస్తాను అన్నారు. శ్రీనివాసరావు మాటలతో ఆయనకి కాస్త ధైర్యం వచ్చినట్లయింది. శిరీష భోజనం చేస్తుంటే బిందు కబుర్లు చెప్తూ కూర్చుంది. బిందు మాట్లాడుతుంటే శిరీష ఒక్కొక్కసారి అన్నం తినడం ఆపి బిందునే చూస్తూ వినేది. ఏంటి అలా చూస్తున్నావు, అయినా నువ్వేం మాట్లాడవేంటక్కా అని అడిగింది. నీ అంత బాగా నేను మాట్లాడలేను బిందు, మాట్లాడటం ఒక కళ అంటారు నీకు తెలుసా అంది. బిందు తెలుసు అన్నట్లు తల ఊపింది. నీకు ఆ కళ ఉంది, నువ్వు బాగా మాట్లాడతావు. మాట్లాడటం ఒక కళ అన్నవారికి వినడం కూడా ఒక కళే అని తెలియదు. నాకు ఆ కళ ఉంది, నేను బాగా ఓపిక్గా శ్రద్ధగా వినగలను. బిందు మధ్యలోనే ఫక్కుమని నవ్వింది. చూసావా, అందుకే నువ్వు చాలా గొప్పదానివి, లోతైన మనిషివి, సహనవంతురాలివి అనడానికి ఇదే నిదర్శనం. ఎదుటివారు మాట్లాడుతుంటే వారిని నిరుత్సాహపరచకుండా చిన్నపుచ్చుకోకుండా ఉండాలని శ్రద్ధగా కుతూహలంగా వింటావు. కాదు కాదు బిందు, నిజంగా నువ్వు చాలా బాగా మాట్లాడతావు. నీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఆ కంఠంలో నిజాయితీ స్పష్టంగా తెలుస్తోంది. బిందుకి పక్క శిరీష తన గదిలోనే ఏర్పాటు చేసింది. బిందు శిరీష చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. బిందు మాట్లాడుతూ నిద్రలోకి జారిపోయింది. అలా పడుకున్న బిందు ముఖం ఎంతో అమాయకంగా ఉంది. బిందు తల కింద దిండు సరిచేసి గుండెల వరకు దుప్పటి కప్పి లైట్ తీసేసి వచ్చి తన మంచం మీద పడుకుంది. శిరీషకి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. చాలాసేపు బిందు గురించే ఆలోచిస్తూ పడుకుంది. బిందు ఎలాంటి వారిలోనైనా కదలిక తీసుకురాగలదని గ్రహించింది. ఈ రోజంతా అసలు జరిగినట్లే అనిపించలేదు. క్లినిక్కి వెళ్ళగానే నర్సు చనువుగా అడిగింది, ఈరోజు హుషారుగా ఉన్నారు మీరు అని. నిజంగా తన మనసుకే ఏదో సేద తీరినట్లుగా అనిపిస్తోంది అనుకుంది. శిరీష తలతిప్పి బిందుకేసి చూసింది. నిశ్చింతగా నిద్రపోతోంది. ఈ అమ్మాయి ఎప్పుడూ ఇలాగే హాయిగా సంతోషంగా నిశ్చింతగా జీవితం గడపాలి మనసులోనే అనుకుంది. వారం 10 రోజులు గడిచిపోయాయి.
శ్రీనివాసరావు బిందు కొత్త ఇంటికి ఎటువంటి ఏర్పాటు లేకుండా మాకాం మార్చేశారు. సత్యవతీదేవిని, చంద్రాన్ని కూడా ఆ రోజు రమ్మని పిలిచారు. సత్యవతీదేవికి తమ్ముడు వేరే ఉండటం అసలు ఇష్టం లేదు. తమ్ముడిని, మేనకోడలిని తన దగ్గరే ఉండమంది. అక్కగారు ఎంత ప్రతిమారినా ఎవరింట్లో ఉండటం శ్రీనివాసరావుకి ఇష్టం లేదు. ఆ ఇల్లు తను అమెరికాలో ఉండగానే ఇక్కడ కొనడం జరిగిపోయిందని, తన పనులు చూసుకోవడానికి, ఆఫీస్ రూమ్కి, అన్నిటికీ అన్ని విధాలా దగ్గరగా అనుకూలంగా ఉంటుందని మృదువుగానే అక్కగారికి చెప్పాడు. అయినా ఆవిడ కోపం తగ్గలేదు. కానీ పైకి అదేం కనపడనీయలేదు. సరే వస్తామని, ఆ రోజుకి తనకి ఒంట్లో బాగుండలేదని ముసుగుదన్ని పడుకుని కొడుకుని పంపింది. శిరీష హాస్పిటల్ నుండి తిన్నగా ఇక్కడికే వచ్చి క్లినిక్ టైం వరకు ఇక్కడే ఉంది. బిందుతో సమానంగా శిరీష కూడా హుషారుగా తిరుగుతుంటే వాసుదేవరావు గారికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో ఆయన శ్రీనివాసరావుతో అన్నారు, శ్రీనివాస్, ఆడదక్షత లేక లేకపోయినా బిందుని మంచి క్రమశిక్షణలో మంచి చలాకీగా కూడా ఉండేటట్లు పెంచావు. నిన్ను ఎలా అభినందించాలో తెలియడం లేదు. నాదేముందండి, మా బేబీకి నా మీద గౌరవం, అభిమానం. నేను ఏమాత్రం బాధపడటం కానీ ఇబ్బంది పడటం కానీ చూడలేదు. కూతుర్ని వాత్సల్యంగా చూసుకుంటూ అన్నాడు. అదే నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళని గౌరవించేలా, అభిమానించేలా మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా తీర్చిదిద్దావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. చంద్రానికి బిందుతో మాట్లాడాలని ఉన్నా శిరీష ఎదురుగా ఉంటే ఎందుకో తెలియదు కానీ చనువుగా మాట్లాడలేడు. బిందు మాత్రం అందరితో మాట్లాడినట్లుగా చంద్రంతో కూడా చనువుగా మాట్లాడింది. శ్రీనివాసరావు చాలా బిజీ అయిపోయాడు. వాసుదేవరావు గారి ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని షేర్లు ఆయన కొన్నాడు. శ్రీనివాసరావు ఇల్లు వాసుదేవరావు గారి ఇంటికి చాలా దగ్గర. బిందు వద్దు అన్న శ్రీనివాసరావు రాజమ్మ అనే వంట మనిషిని, సోము అనే పనికుర్రాడిని కుదిర్చాడు. తను పని మీద ఏ ఊరైనా వెళ్లాల్సి వస్తే కూతురికి కాస్త సహాయంగా ఉంటారని, ఊరికే కూర్చోవటం అలవాటు లేని బిందు రకరకాల పూల మొక్కలు తెప్పించి వాటిని ఒక క్రమపద్ధతిలో పెంచటం, క్లాసులకెళ్ళి రకరకాల బొమ్మలు చేయడం నేర్చుకోవడానికి వెళ్ళేది. మేనత్త ఇంటికి తండ్రితో 2-3 సార్లు వెళ్ళి వచ్చింది. కనీసం మీ నాన్న ఊరికెళ్ళినప్పుడైనా ఇక్కడికి రా బిందు అంది. డాడీ ఎప్పుడొచ్చేది తెలియదు కదా అత్తయ్య, అయినా డాడీ పని మీద అస్తమానం ఊరు వెళ్తూనే ఉంటారు, అలవాటు చేసుకోవాలి కదా. అయినా నాకు బాగానే కాలక్షేపం అవుతుంది, అసలు టైం ఉండదు, టైం సరిపోదు. బొమ్మలు నేర్చుకోవడానికి వెళ్తున్నాను, పూల చెట్ల పెంపకం నేనే స్వయంగా చూసుకుంటున్నాను, తాతగారి దగ్గర తెలుగు బాగా రాయటం చదవటం నేర్చుకుంటున్నాను, ఇంకా టైం ఎక్కడుంటుంది. పోనీలే తల్లి, ఎక్కడున్న సుఖంగా ఉండటమేగా కావాల్సింది. అసలు మీ నాన్నని వేరే ఇల్లు వద్దంటే వినలేదు. ఇది మరీ చిన్న ఇల్లు ఏం కాదు, మేమిద్దరం మీరిద్దరూ. ఆవిడ గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. బిందు చనువుగా మాట్లాడుతూ మేనత్త కోపం పోయేలా చేసింది. శ్రీనివాసరావు కూతుర్ని మనసులోనే అభినందించాడు. అక్కగారు మనసు కష్టపెట్టుకున్నట్లు, అక్కడ ఉండలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నప్పుడు బిందు అక్కగారిని నవ్వించటం, వెంటనే మామూలుగా అయ్యేలా చూడటం ఆయన గ్రహించాడు. బేబీ, అత్తయ్య ఎప్పుడొస్తుందో అడుగు, నేను అడిగితే చెప్పటం లేదు అన్నాడు శ్రీనివాసరావు నవ్వుతూ. అవునత్తయ్య, ఎప్పుడొస్తారో చెప్పండి, నేను వచ్చి తీసుకెళ్తాను అంది. నువ్వు నన్ను అండి అనడం మానేసినప్పుడు వస్తాను అంది బిందు కళ్ళల్లోకి చూస్తూ. బిందు అర్థం కానట్టు చూసింది. ఏం అలా చూస్తావు, అర్థం కాలేదా? మేనత్తని మేనకోడలు అండి అంటూ మన్నించడం ఎందుకు? నీకెవరు చెప్పారు అలా అండి అనమని అంది. ఎవరూ చెప్పలేదు, నేనే అంటున్నాను వెంటనే గబగబా అంది. బిందు తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడినా కొంచెం పట్టి మాట్లాడుతుంది, కొద్దిగా అదో రకమైన తమాషాగా అనిపిస్తుంది వినేవారికి. తల్లి బిందు మాట్లాడుకుంటుంటే చంద్రం బిందునే చూస్తున్నాడు. అతని ఊహల్లో బిందును గురించి ఆలోచనలే నిండి ఉన్నాయి. బిందు ఎంత చనువుగా మాట్లాడినా చంద్రానికి బిందు దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. బిందు దగ్గరికి వెళ్లాలనిపించినా తను అస్తమానం వెళితే లోకువైపోతాడని భయపడి వాళ్ళు వస్తేనే వెళదామని మొదట వెళ్ళలేదు. బిందు తండ్రితో వస్తుంది, తండ్రితోనే వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కూడా తన తల్లితో ఎలా మాట్లాడుతుందో తనతో కూడా అలాగే మాట్లాడుతుంది. ఇది చంద్రానికి బాధగా ఉంది. చొరవ తీసుకుని ఏదైనా మాట్లాడితే లోకువైపోతానేమో, బిందు ముందు తలవంచాల్సి వస్తుందేమోనని అతనికి భయం. తర్వాత 2-3 సార్లు వెళ్ళాడు. బిందు సాదరంగా ఆహ్వానించింది, స్నేహపూర్వకంగా మాట్లాడింది. చంద్రం అమెరికాలో బిందు స్నేహితుల గురించి అడిగాడు. వాళ్ళు ఇప్పుడు నీకు ఉత్తరాలు రాస్తారా అని అడిగాడు. ఆ రాస్తారు, నిన్ననే రీటా జాన్సన్ దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి, చాలా నిష్ఠూరంగా రాశారు, ఇక్కడికి వచ్చాక వాళ్ళని పూర్తిగా మర్చిపోయానట అంటూ గలగలా నవ్వింది. చంద్రం ముఖం అదోలా అయింది. మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. అలా ఎటైనా తిరిగొద్దాను రాకూడదు,
బిందు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఎక్కడికి అంది. సరదాగా తిరిగొద్దాం. అదే ఎక్కడికి మామూలుగా అడిగింది. నీ ఇష్టం, నీకు ఏ ప్రదేశం బాగుంటే అక్కడికే వెళ్దాం. నీకు ఇంట్లోనే బాగుంటుంది, నాకు టైం చాలా విలువైనది, దాన్ని వృధాగా వ్యర్థం చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. చంద్రం దెబ్బతిన్నట్లు చూశాడు. సారీ, నీ టైం వృధా చేస్తున్నానా అన్నాడు. నో నో, అది కాదు నా ఉద్దేశం. కారణం లేకుండా ఎక్కడికో అక్కడికని ఎందుకు బయలుదేరటం? ఇంట్లోనే సరదాగా మాట్లాడుకోవచ్చు కదా, లేకపోతే కాసేపు క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఏ, నీకు కోపం వచ్చిందా అంది. లేదు అన్నాడు చంద్రం. కాసేపు కూర్చున్నట్టే కూర్చుని వెళ్ళిపోయాడు. బిందు హడావుడిగా తిరుగుతోంది. నీటుగా ఉండే ఇంటినే మరోసారి సత్తింది. ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమర్చింది. డ్రాయింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ మీద అగరవత్తులు స్టాండ్కు కుచ్చి తయారుగా పెట్టింది. వంట మనిషి రాజమ్మ వంట అంతా చేసినా తనే స్వయంగా హల్వా చేసింది. క్రితం రోజు స్వయంగా శిరీషకి చెప్పినా ఈరోజు మళ్ళా తొందరగా రమ్మనమని శిరీషకి ఫోన్ చేసింది. ఇల్లంతా కలిగి తిరిగి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంది. తండ్రి ఆఫీస్ రూమ్లోకి వచ్చి కొమ్మం దగ్గర ఆగిపోయింది. శ్రీనివాసరావు ఏవో కాగితాలు చూసుకుంటున్న వాడల్లా బిందు రాక గ్రహించి, ఏంటి బేబీ అన్నాడు. అంతా రెడీ డాడీ, ఒక్క పావు గంటలో రాజమ్మ పని కూడా అయిపోతుంది అంది. బేబీ, నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో అన్నాడు కాగితాలు మడత పెడుతూ. అత్తయ్య వచ్చేసరికి నేను స్వాగతం పలకాలని డాడీ. మీ ఇష్టం, రమ్మంటే వస్తాను అంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది బేబీ, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అని లేచాడు. బిందు తండ్రిని కారు వరకు సాగనంపి లోపలికొచ్చింది. బిందు లోపలికొచ్చేసరికి టూడీ తోక ఆడించుకుంటూ కాళ్ళకడ్డుపడింది. బిందు దాని రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుంటూ అంది, టూడీ అత్తయ్య వస్తోంది, నేను తయారు కావాలి, నువ్వు బుద్ధిగా ఆడుకో, గొడవ చేయకు అంటూ ప్రేమగా మునివేళ్లతో దాని మెడ మీద కాసేపు రాసి కిందకి దించింది. కుక్కపిల్లని ఈ మధ్యనే తీసుకొచ్చారు. అది తెల్లగా ఉంటుంది, అక్కడక్కడ బ్రౌన్ మచ్చలుండి ముద్దొస్తూ ఉంటుంది. దానికి ఏం పేరు పెట్టారని శిరీష బిందు రెండు రోజులు తెగ ఆలోచించి ఆఖరికి టూడీ అని పేరు పెట్టారు. బిందు తన మంచం పక్కనే దానికి కూడా పక్క ఏర్పాటు చేసింది. బిందుకు ఏమాత్రం టైం ఉన్నా దానితో ఆడుతూ కబులు చెప్తుంది. ఎంతో ఓపికతో శ్రద్ధతో దానికి అన్ని అలవాట్లు నేర్పుతుంది. బిందు జడవిప్పి చక్కగా దువ్వి ఒక్క జడ వేసుకుంది. ముఖం కడుక్కుని కళ్ళకి కాటుకు దిద్దుకుని కనుబొమ్మల మధ్య గుండ్రంగా తిలకం దిద్దుకుంది. వెంకటగిరి చీర కట్టుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. తలలో ఒక పక్కగా తెల్ల గులాబీ పెట్టుకుని మెడలో రెండు పీటల ముచ్చల దండ వేసుకుంది. అద్దంలో ఒకసారి చూసుకుని యువతలకి వచ్చింది. రాజమ్మ చేత డైనింగ్ టేబుల్ మీద అన్నీ నీటుగా దగ్గరుండి సర్పించింది. సోముని గేటు దగ్గరే ఉండి డాడీ రాగానే చెప్పు అని లోపలికెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టింది. కారు హారన్ వినిపిస్తూనే గబగబా బయటికి వచ్చింది. అప్పుడే సోము చెప్పడానికి వస్తున్నాడు. బిందు కారు తలుపు తెరుస్తూ, రా అత్తయ్యా చిరునవ్వుతో అంది. సత్యవతీదేవి ఒక క్షణం బిందును పోల్చుకోలేకపోయింది. ఆ అలంకరణలో బిందు మాట్లాడకుండా నిలబడితే బిందును పోల్చుకోలేకపోయింది. ఎప్పుడూ రకరకాల డ్రెస్సుల్లో ఉండే బిందు చీరలో కొత్తగా హుందాగా కనపడింది. నువ్వా అంది ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తుతూ. ఏమత్తయ్యా ఎవరనుకున్నావు అంది. చీరలో కొత్త పిల్లలా ఉన్నావు అంది కారు దిగుతూ. చంద్రం చీరలో బొమ్మలా ఉన్న బిందుని అనురాగంగా చూశాడు. బిందు తనకేసి చూసేసరికి చప్పున చూపులు మళ్లించుకున్నాడు. ఆ రోజు బిందు కారణం లేకుండా తిరగడం ఇష్టం ఉండదు అన్నాక మళ్ళీ రాలేదు. శ్రీనివాసరావు ఫోన్ చేస్తే కూడా పని ఉందంటూ వంక పెడుతున్నాడు. చంద్రం అలా ముఖం తిప్పుకునేసరికి బిందు నవ్వుకుంది. ఆ జరీ చీరలో శ్రీనివాసరావుకి కూడా కొత్తగా కనపడింది కూతురు. ఎప్పుడైనా చీరలు కట్టినా ఏ నైలెక్స్ చీరలో కట్టడమే కాని ఇలాంటి చీరలు ఎప్పుడూ కట్టలేదు. ఈ చీర ఎప్పుడు కొంది అనుకుని అంతలో గుర్తొచ్చి ఓహో అనుకున్నాడు. మేనత్తని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. కూర్చో అత్తయ్యా అంది. చంద్రం కూర్చో శ్రీనివాసరావు అన్నాడు. ఇంతలో టూడీ తోక ఆడించుకుంటూ వచ్చింది. కొత్త వ్యక్తులు చూసి మొరగడం ప్రారంభించింది. సత్యవతీదేవికి చిన్నతనం నుండి కుక్కలంటే అదో రకమైన భయం. అందుకే చంద్రం కుక్కను పెంచుదామన్నా ఆవిడ ఒప్పుకోలేదు. టూడీ దగ్గరికి రాగానే కాళ్ళు పక్కకి జరుపుకుంది. బిందు టూడీని ఎత్తుకుంది. దాని మెడ మీద రాస్తూ అంది, ఏ టూడీ తప్పు కదూ, అలా అల్లరి చేయొచ్చా? అత్తయ్యా బావా, అత్తయ్య నీకేసి ఎలా చూస్తుందో చూడు, గుడ్ మార్నింగ్ చెప్పు. బిందు రెండు సార్లు చెప్పేసరికి టూడీ గుడ్ మార్నింగ్ అన్నట్టు ముందు కాలు తల దగ్గర తాటిచ్చింది. బిందు మాటలు సత్యవతీదేవికి అదోలా అనిపించాయి. అక్కగారి ముఖంలో అప్రసన్నత గ్రహించిన శ్రీనివాసరావు కారణం గ్రహించి కూతురికి సైగ చేస్తూ అన్నాడు, బేబీ
టోడీని వరండాలో కట్టేయమను. కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోయినా తండ్రి చెప్పినట్టు టూడీని వరండాలో కట్టేసి వచ్చింది. అత్తయ్య, నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోయింది. బిందు, వచ్చే ముందే తీసుకొచ్చాం, ఇప్పుడేమీ వద్దు అంది సత్యవతీదేవి. నా చేతి కాఫీ రుచిచూతురు గాని అని లోపలికెళ్ళింది. 5 నిమిషాల్లో ట్రేలో 4 కప్పులు పెట్టుకుని వచ్చింది. మొదట సత్యవతీదేవికి ఇచ్చింది, తర్వాత చంద్రం దగ్గర. మెల్లగా ఆగి మెల్లగా అంది, నా మీద కోపం పోలేదా? పోకపోతే ఈ కాఫీతో కోపం కూడా మింగే. చంద్రానికి బిందు అలా మాట్లాడటం సంతోషాన్ని కలగజేసిన పైకి తెచ్చిపెట్టుకున్న గంభీరంతో స్టైల్గా ఓసారి కళ్ళెత్తి చూసి కప్పు తీసుకున్నాడు. బిందు ఎంత నింపాదిగా అన్నా ఆ మాటలు సత్యవతీదేవికి, శ్రీనివాసరావుకి వినపడ్డాయి. శ్రీనివాసరావు సంగతి తెలుసు కనుక చిన్నగా నవ్వుకున్నాడు. సత్యవతీదేవికి కారణం తెలియక ఓసారి కొడుకు కేసి చూసింది. బిందు తండ్రికి కూడా కప్పు అందించి తన నోటి తీసుకుని తండ్రి పక్కన కూర్చుంది. కాఫీ తాగడం అయ్యాక రా అత్తయ్య ఇల్లు చూద్దూ గాని అంది బిందు. సత్యవతీదేవి ఇల్లంతా చూసి చాలా బాగుంది, ఇంటికన్నా ఇంటి అలంకరణ ఇంకా బాగుంది, ఇంత బాగా సర్దటం ఎవరు నేర్పారు బిందు? బిందును అభిమానంగా చూస్తూ అడిగింది. అక్కడ ఎవరి ఇంట్లో పనులు వాళ్లే చేసుకోవాలత్తయ్యా, నాకు ఏమాత్రం తెలియనిదైనా డాడీని వెంటనే అడిగేదాన్ని. డాడీ ఓపిక్గా అన్నీ చెప్పేవారు. ఇప్పటికీ నాకు తెలియనివి డాడీని అడుగుతాను, డాడీ ఓపిక్గా చెప్తారు. అలాగా, చాలా బాగుంది అంది. ఆ ఇంటి అలంకరణ పాత కొత్తల మేలుకలయికగా ఉంది. ప్రతి వస్తువు ఎంతో పొందిగ్గా కళాత్మకంగా తీర్చిదిద్దినట్లుగా అమర్చి ఉన్నాయి. తన దగ్గరికి వచ్చినప్పుడు చిలిపి పిల్లల కేరింతలు కొడుతున్నట్లుగా ఉండే బిందు ఇప్పుడు ఆరిందాల పెద్ద మనిషి తరహాగా కనపడేసరికి సరస్వతీదేవికి చాలా ఆశ్చర్యంగా ఉంది. హాల్లోకి వచ్చాక బిందు తండ్రితో అంది, డాడీ తాతగారు కూడా ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే? ఇప్పుడే ఫోన్ చేశాను, బయలుదేరారట అన్నాడు. వాసుదేవరావు గారు శిరీష రాగానే శ్రీనివాసరావు బిందు ఎదురు వెళ్ళారు. అక్క ఇంత ఆలస్యమా? బిందు బుంగబూతి పెట్టింది. సారీ బిందు, గంట నుంచి రావాలని ప్రయత్నిస్తే బయలుదేరేసరికి ఇంతసేపు అయింది. మీ అత్తయ్య గారు వచ్చారా అని అడిగింది. ఆ వచ్చారు అంది. అందరూ లోపలికి వచ్చారు. నమస్కారం, ప్రతి నమస్కారాలు అయ్యాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటోంది? మీ ఒంట్లో ఎలా ఉంటోంది? శిరీష సత్యవతీదేవిని అడిగింది. కులాసాగానే ఉంటోందమ్మా, సత్యవతీదేవి అంది. తనని భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచినట్లో సత్యవతీదేవికి అర్థం కాలేదు. వాసుదేవరావు గారిని చూడగానే తమ్ముడి కళ్ళల్లో ఆ వింతకాంతి ఏంటో ఆవిడికి అర్థం కాలేదు. ఏదో బలమైన కారణం చేత తల్లి ఒడిలోంచి దూరంగా కొన్నాళ్ళు విసిరివేయబడి అదృష్టం వరసాత్తు అనుకోకుండా హఠాత్తుగా తల్లి ఒడిలో వాలితే ఏ పసిబిడ్డ కళ్ళల్లో ఎలాంటి కాంతి తళుక్కుమంటుందో శ్రీనివాసరావు కళ్ళల్లో ఆ తళుకు చూసింది సత్యవతీదేవి. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. అంత పెద్ద ఆయనైనా, ఆయనకి ఎన్నో బాధలు ఉన్నా వాసుదేవరావు గారు తన వయసును మర్చిపోయి జోక్స్ వేసి నవ్వించారు. ఆయన వేసే జోక్స్కి కావాలని స్టైల్గా నవ్వితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్లుగా కూర్చున్న చంద్రం కూడా నవ్వాడు. భోజనాలైన 1 గంటకి పని ఉందని శిరీష వాసుదేవరావు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక బిందు సత్యవతీదేవిని అడిగింది, అత్తయ్య పడుకుంటావా అని. పడుకోను అని తమ్ముడికేసి తిరిగి అంది. నువ్వు పడుకుంటే పడుకో, నేను పడుకోను అన్నారు ఆయన. శ్రీనివాసరావు సత్యవతీదేవి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. బిందు చంద్రం లైబ్రరీ గదిలో క్యారమ్స్ ఆడుకుంటున్నారు. మధ్యలో అప్పుడప్పుడు హుషారుగా కేకలేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. వాళ్ళ కేకలు వాదనలు వింటున్న అక్కగారి ముఖం ఎలా ఉందో కానీ శ్రీనివాసరావు సత్యవతీదేవి ముఖంలోకి చూశాడు తెలుసుకుందామని. గంభీరంగా ఉండే ఆవిడ ముఖంలో ప్రసన్నతే ఉంది కానీ ఏంటి కేకలు బొబ్బలు అన్న చిరాకు లేదు. అమ్మయ్యా అనుకుని ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది. సత్యవతీదేవి తమ్ముడితో మాట్లాడుతూ బిందు కాయిన్ మిస్ అయినప్పుడల్లా అహో అని నిస్పృహగా అన్నప్పుడల్లా పెదాల చాటున నవ్వు దాచుకుంటోంది. సాయంత్రం 4 గంటల అయ్యేసరికి సత్యవతీదేవి ఇక వెళ్తాం మరి అంది. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటక్కయ్యా, ఏకంగా రాత్రి భోజనాలు చేసి వెళ్ళొచ్చు అన్నాడు. కాదులే, వెళ్ళాలి, రాత్రికి ఆ కాలనీలో ఒకరింట్లో డిన్నర్ ఉంది, వెళ్ళకపోతే బాగుండదు అంది. శ్రీనివాసరావు కూతుర్ని పిలిచి చెప్పాడు. అదేంటత్తయ్య అప్పుడే వెళ్ళిపోతారా అంది. నీకన్నా నయం కదూ, వచ్చేంతసేపు ఉన్నాను, నువ్వు ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు. ఆవిడ గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. సారీ అత్తయ్య, ఏమనుకోవద్దు, ఈసారి తప్పకుండా వచ్చి ఉంటాను, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు అంది. ఇప్పుడు ఉండడానికి లేదులే బిందు, రాత్రి ఒకరింట్లో పార్టీ ఉంది, వెళ్ళాలి. నువ్వెప్పుడొస్తావో చెప్పు, చంద్రాన్ని పంపిస్తాను అంది. డాడీ ఊరెళ్ళినప్పుడు వస్తాను, అయినా నాకు కొత్తే ఉంది, నేను వచ్చేయగలను. నువ్వు రాగలిగినా వాడిని పంపటం నా ధర్మం.
నేను ఊరెళ్లే ముందు తీసుకొచ్చి దిగబెట్టడం కానీ చంద్రానికి ఫోన్ చేయడం కానీ చేస్తాలే శ్రీనివాసరావు అన్నాడు. బిందు గదిలోకి వెళ్ళి తిరిగి ట్రేతో వచ్చింది. ఓ ప్యాకెట్ తండ్రి చేతికిచ్చింది. ఇంకో ప్యాకెట్లోంచి పట్టుచీర జాకెట్టు పట్ట ట్రేలో పెట్టి మేనత్తకి అందివ్వబోయింది. ఇవన్నీ ఏంటి? ఆవిడ తెల్లబోతూ వెనక్కి తగ్గింది. నా సంతోషం కొద్ది చేశానక్కయ్యా, నువ్వు కాదంటే నా మనసు బాధపడుతుంది అంటూ చంద్రం కేసి తిరిగి చంద్రానికి కూడా బట్టలు అందివ్వబోయాడు. మావయ్య, ఇంకా నేను చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? అతను తీసుకోలేదు. నాకెప్పటికీ చిన్నపిల్లాడివే, నేనేమిచ్చినా మారు మాట్లాడకుండా తీసుకోవాల్సిందే అంటూ బట్టలు చంద్రం చేతిలో పెట్టాడు. సత్యవతీదేవి ఏమనుకుందో అట్టేసేపు బతిమాలించుకోకుండా తీసుకుంది. ఆవిడికి చేరిచ్చి అంత క్రితం తండ్రి చెప్పిన విధంగా ఆవిడికి కాళ్ళకి నమస్కరించింది. సత్యవతీదేవి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. సంతోషంగానే బిందును దీవించింది. చంద్రం బిందుకేసి ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత బిందు యాపిల్ బత్తాయి దానిమ్మ ద్రాక్ష పళ్ళున్న బుట్ట తీసుకుని సోము చేత కారులో పెట్టించింది. మళ్ళీ ఇవన్నీ ఏంటి అంది సత్యవతీదేవి. ఏమో నీ మేనకోడలను అడుగు అన్నాడాయన. ఏం బిందు? నాకు నిజంగా ఏం తెలియదత్తయ్యా, డాడీ చెప్పినట్టే చేస్తున్నాను. చాలా అమాయకంగా ముఖం పెట్టింది. సరే, నువ్విచ్చిందల్లా తీసుకుంటున్నాను. నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళుంటావో చూస్తాను అంది. నువ్వు ఉండమన్నన్నాళ్ళు ఉంటాను నవ్వుతూ అంది. అది మంచి పిల్ల అంటే అలా మాట్లాడాలి అంది బిందు బుక్కు పొడుకుతూ. సోముకి రాజమ్మకి చెప్పి సత్యవతీదేవిని చంద్రాన్ని దిగపెట్టడానికి తండ్రి కూతురు కూడా వెళ్లారు. తమ్ముడి అభిమానానికి సత్యవతీదేవి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చంద్రం బిందుతో పట్టుదలగా ఉంటే లాభం లేదని, బిందు దేనికి జంకదని గ్రహించాడు. మాట్లాడితే బిందు చాలా బాగా మాట్లాడుతుంది, మాట్లాడకపోతే అభిమానంగా మాట్లాడుతుంది. పెట్టు చేస్తే పట్టించుకోదు, లెక్క చెయ్యదు అని గ్రహించాడు. మామయ్య అపార్థం చేసుకోడు, బిందుని జబర్దస్తిగా ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు తనకుంది అనుకున్నాడు. వీళ్ళు వెళ్లేసరికి నాగరాజు వచ్చి ఉన్నాడు. కారు వచ్చి ఆగగానే రంగడు గబగబా వచ్చి కారు డోర్ తెరుస్తూ, అమ్మగారు, నాగరాజు బాబుగారు వచ్చారండి అన్నాడు. ఆహా, ఎంతసేపైంది వచ్చి? హడావుడిగా కారు దిగుతూ అడిగింది. అరగంట అయిందండి అన్నాడు. ఒక్కరే వచ్చారా? చంద్రం అడిగాడు. ఒక్కరే వచ్చారండి. అందరికన్నా ముందు సత్యవతీదేవి లోపలికెళ్ళింది. వెనుకటి రోజుల్లో అందరినీ తన దగ్గరికి దర్జాగా రప్పించుకునే అక్కయ్య ఇప్పుడు నాగరాజు వచ్చాడనేసరికి అలా హడావుడిగా వెళ్ళటం ఆశ్చర్యంగా అనిపించింది. నాగరాజు అక్కయ్యని ఆపద సమయంలో ఆదుకున్నాడు. ఆ గౌరవం అక్కయ్యకి ఉంది అనుకున్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ సత్యవతీదేవి లోపలికి వస్తూనే మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది. సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న నాగరాజు సత్యవతీదేవి లోపలికి రాగానే సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు. ఎప్పుడొచ్చారు మీరు అని అడిగింది లోపలికి వస్తూనే. ఓ అరగంట అయిందండి. మీరు మీ తమ్ముడు గారింటికి వెళ్ళారని అంది నరసమ్మ. అతను అర్థోక్తిలో ఆగిపోయాడు. అవును, అమెరికాలో ఉండే మా తమ్ముడు ఇక్కడికి వచ్చేశాడు. వాడు వచ్చే ముందే మాకు తెలిసింది. మీకు మంచినీళ్ళు కావాలా? అసలు ఎవరైనా అడిగారా? ఆ ఇచ్చింది. చంద్రం శ్రీనివాసరావు బిందు లోపలికి రావడంతో ఆయన ఆగిపోయాడు. సత్యవతీదేవి, వీడు నా తమ్ముడు శ్రీనివాస్, ఇది మేనకోడలు హిమబిందు అంటూ పరిచయం చేసింది. నమస్కారం, ప్రతి నమస్కారాలు అయ్యాయి. నాగరాజును చూస్తే అక్కగారు పొగిడినట్లు సాత్వికుడుగా కనపడలేదు శ్రీనివాసరావుకి. నల్లగా ఒడ్డు పొడుగ్గా ఉన్న నాగరాజు కాస్త టెంపర్మెంట్ ఉన్న వ్యక్తిలా కనపడ్డాడు. గ్లాస్కో పంచే లాల్చీ వేసుకున్నాడు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, ఎదుటి వ్యక్తిని శల్యపరీక్ష చేస్తున్నట్లున్న సూదుల్లాంటి చూపులు. అలా చూసినప్పుడు కనుబొమ్మలు పైకి ఎత్తుతాడు. నాగరాజును మొదటిసారి చూసిన వారు ఎవరైనా శ్రీనివాసరావులాగానే అనుకుంటారు. పైకి కరుగ్గా కనపడిన వారు సున్నిత మనస్కులై ఉండవచ్చు. పైకి ఎంతో మర్యాదస్తుల్లా కనపడిన వారు తడిగుడ్డలతో గొంతులు కోయగలరు. నాగరాజు మొదటి కోవకి చెందినవాడన్నమాట. లేకపోతే అక్కయ్యని ఆపద సమయంలో ఆదుకుంటాడా అనుకున్నాడు. ఇలా అనుకున్నాక నాగరాజు మీద మొదటి చూపులో ఏర్పడిన భావం తొలగిపోయి దాని స్థానే గౌరవ భావం ఏర్పడింది. అక్కయ్య మీ గురించి అంతా చెప్పింది. మీరు చేసిన సహాయం ఎవరూ చేయరు. అందులో ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో కృతజ్ఞత నిండిన స్వరంతో అన్నాడు. నేను చేసిందే ఉంది, మాట సాయమేగా అంటూ సత్యవతీదేవి కేసి చూశాడు. మీరు మాట సహాయం అనుకుంటున్నారు, అదే మాకు గొప్ప సహాయం అంది సత్యవతీదేవి. నాగరాజుతో కాసేపు మాట్లాడి చంద్రం లోపలికి వెళ్ళాడు. బిందు మౌనంగా కూర్చోవడం చూసి నాగరాజు అడిగాడు, మీ మేనకోడలికి తెలుగు రాదా? తెలుగు రాకపోవటమేమిటి? ఆవిడ నవ్వింది. ఒక్క ఇంగ్లీష్ మాట మాట్లాడకుండా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. బిందు కేసి మురిపంగా చూస్తూ అంది. ఆ, ఆయన బిందు కేసి చూసి మళ్ళీ సత్యవతీదేవి కేసి తిరుగుతూ అన్నాడు, మీ మేనకోడలికి మీ పోలిక బాగా ఉంది.
ఆవిడ హృదయం గర్వంతో పొంగిపోయింది. అదేవి పైకి కనపడి లేకుండా గంభీరంగా అంది, మీరు అదే మాట అంటారా? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అలాగే అన్నారు, ఇంకా నేనే గమనించలేకపోయాను. మీ సంగతి మీకే ఎలా తెలుస్తుంది అంటూ నవ్వాడు. సత్యవతీదేవి శృతి కలిపింది. తర్వాత నాగరాజు శ్రీనివాసరావుని ఏం చేస్తున్నారని అడిగాడు. శ్రీనివాసరావు చెప్పాడు. మీరేం చేస్తున్నారు? శ్రీనివాసరావు అడిగాడు. హోల్సేల్ బిజినెస్ అని, నా గురించి మీకేం తెలియదన్నమాట అన్నాడు. శ్రీనివాసరావు ఏదో అనేలోపులో సత్యవతీదేవి అంది, వాడు వచ్చాక అసలు స్థిరంగా కాసేపు సావకాశంగా కూర్చున్నదేది? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. కొత్తగా బిజినెస్ ప్రారంభించారు కదా, ఎంత టైమో చాలదు అన్నాడు. నాగరాజు శ్రీనివాసరావుతో బిజినెస్ విషయాలు కాసేపు మాట్లాడాడు. రాను రాను నాగరాజు మాటల్లో ఎంతో అభిమానం, ఆప్యాయత వ్యక్తమైంది. మొదటి చూపులో నాగరాజు అంటే ఏర్పడిన భావం శ్రీనివాసరావులో పూర్తిగా తొలగిపోయింది. ఇంత మంచివాడు కాబట్టే అక్కయ్య అంత గౌరవిస్తోంది అనుకున్నాడు. ఓ గంట కూర్చుని కూతురిని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. వాళ్ళు వెళుతుంటే బయటికి వచ్చిన చంద్రం మళ్ళీ లోపలికి వెళ్ళబోయాడు. ఏం చంద్రం, ఎలా ఉంది షాపు? చంద్రం కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. బాగానే ఉందండి అన్నాడు. కూర్చో, నిలబడే ఉన్నావే అన్నాడు కుర్చీ చూపిస్తూ. చంద్రం ఓసారి క్రాఫ్ సరిచేసుకున్నాడు. తలపోటుగా ఉంది, పడుకుంటాను అని అనబోయాడు. కూర్చో, తల్లి చెప్పగానే వెంటనే కూర్చున్నాడు. ఆయన అడిగిన వాటికి తప్పనిసరిగా జవాబిస్తున్నాడు. ఇది గ్రహించిన సత్యవతీదేవి నాగరాజు భార్య కూతురు గురించి అడగటం మొదలుపెట్టింది. ఇంకా మీ వాళ్ళు విశాఖపట్నంలో ఎన్నాళ్ళుండాలి అని అడిగింది. ఇంకో వారం 10 రోజుల్లో వెళ్ళిపోవచ్చని చెప్పారు. వల్లి ఒకటే గొడవ చేస్తోంది వచ్చేస్తానని. అక్కడ ఆపరేషన్ అనేసరికి చాలా ఇబ్బంది అయిపోయిందండి. నా వాళ్ళంతా అక్కడ ఉన్నారంటూ అక్కడే చేయించుకోనని పట్టుబట్టింది. కానీ ఈ ఊళ్ళో అయితే చాలా సుఖంగా ఉండేది. వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముడు అక్కడ ఉన్నారని ఆవిడ అభిప్రాయం. అలాంటి టైంలో తన వాళ్ళు దగ్గర ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా. పోనిలేండి, అంతా సవ్యంగా జరిగింది కదా. ఇప్పుడు కులాసాగా ఉంది కనుక వల్లిని తీసుకురాలేకపోయారా? మా వాళ్ళు కూతురు దగ్గరే ఉండాలని పట్టుబట్టింది. తనకి ఏం కావలసి వచ్చినా ప్రతిదానికి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఇంకెలాగో 10 రోజుల్లో వచ్చేస్తాం కదా అని వల్లికి నచ్చ చెప్పి అట్టే పెట్టాను అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే చంద్రం అక్కడి నుంచి ఎప్పుడు పోదామా అని కూర్చున్నాడు. ఇది నాగరాజు గ్రహించేశాడు. ఏం చంద్రం డల్గా కనిపిస్తున్నావు అని అడిగాడు. తలపోటుగా ఉందండి వెంటనే అనేశాడు. ఏదైనా మందు వేసుకోలేకపోయావా? ఇప్పుడు వేసుకోవాలండి. చంద్రం కడతలు నొక్కున్నాడు. వెళ్ళి మాత్ర వేసుకుని కాసేపు పడుకో. ఆయన అలా అనడవే తడుపు వెంటనే లోపలికెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అంత క్రితం చదువుతూ మంచం మీద బోర్లా పెట్టిన ఇంగ్లీష్ నవలని చేతిలోకి తీసుకున్నాడు. అతను పేజీలు తిప్పుతున్నాడే కాని అతని ఊహ నిండా ఇప్పుడు బిందు రూపమే ఆక్రమించుకుని ఉంది. బిందును వదిలి తను ఉండలేననుకున్నాడు. అమ్మకి బిందు బాగా నచ్చింది. మావయ్యది వెర్రి అభిమానం. ఇంకా బిందు చనువుని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎవరితో మాట్లాడినా తనతో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడుతుంది. ఈ పుస్తకాల్లో చదివే భావాలు బిందు కళ్ళల్లో తను చూడాలి. బిందుతో ఒంటరిగా 4 చోట్లకు తిరిగితే బిందు మనసు తను ఇట్టే గ్రహించేయగలడు. తండ్రి ఊరు వెళ్ళినప్పుడు బిందు తప్పకుండా వస్తానందిగా. అప్పుడు బిందుకి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లాలి. తనంటే ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. ఆ వల్లి గర్వం పొగరు అణచాలి. అమ్మ వాళ్ళని గౌరవిస్తుంది కదా అని తానంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది. ఒకసారి వచ్చి బిందును చూసిందంటే సగం ప్రాణాలు పోతాయి. అప్పుడు ఆ ముఖం చూడాలి. అప్పుడే వల్లి తను బిందు చనువుగా ఉండటం చూసి ఏడుపు మొహం పెట్టినట్టు కళ్ళ ముందు మెదిలి నవ్వుకున్నాడు. చంద్రం 1 గంట తర్వాత బయటకు వచ్చాడు. అప్పటికి నాగరాజు వెళ్ళిపోయి ఉంటాడని అనుకున్నాడు. కానీ చంద్రం బయటికి రాగానే తలపోటు తగ్గిందా చంద్రం అని పలకరించాడు. తగ్గుతోందండి అన్నాడు. నాగరాజు చూపులు సాధారణంగా పరీక్షిస్తున్నట్లుగానే ఉంటాయి. కానీ ఈ పూట నాగరాజు చూపులు కొత్తగా తనని శల్య పరీక్ష చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ పూటకు పోడేమో, ఆ ముఖం చూస్తుంటే ఈ పూట వెళ్లే ఘటనలా కనపడటం లేదు అనుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు చంద్రం.